अनपुर पर्यटन में भाग में जनसेन अधिनेता पवन कल्याण मालातर इपड़ा लाइव चूदा सहन मध्य कौल रही समस्या वैसीपी अग्रनायकत् नुर्चोबे दत्तपुत्रुड़ सीबीएम दत्तपुत्रुड़ सीबीएम दत्तपुत्रुड़ नैन ग्राम पंचायती मंडल ग्राम पंचायती सीबीआई की दत्तपुत्र रोजन चारा मंदिर सीबीआई दत्ता तीसुकोवाल चारा कल सीबीआई वैसीपी लो कीलक नायक चारा प्रेम का दत्ता तीसुकुने रोज दग्गरे अलागे नेनेदन्ना मात्लाडिते टीडीपी बीटीएम बीटीएम अंटे मैं एवर की बीटीएम का నేను ప్రతిసారి వైసీపీ నాయకులను కూడా చెప్తా ఉన్నాను ప్రతిసారి ఇంకొకసారి గనుక జనసేనని టీడీపీ బీటీం అంటే నేను మిమ్మల్ని చెర్లపల్లి జైలు షటిల్ టీం అనవసరం వైసీపీ నాయకులు ఎలా మాట్లాడతారంటే వాళ్ళ సర్దార్ వల్లభాయ్ పటేల్ లాగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ లాగా మహాత్మా గాంధీ లాగా पुट्टी श्रीरामला कंडेगट्टे हनुमंत गारा जैल के स्वातंत्र समर योधुला दीदन विरचुक पड़ता भयपड़ता भये దెబ్బ పడే కొద్దీ రాటు తేలుతాం తప్ప భయాలు లేవు ఎందుకు భయాలు లేవు నాకు స్వార్థం లేదు నాకు సుఖంగా సినిమాలు చేసుకొని ఉండొచ్చు కానీ నాకు నా సాటి మనిషి కష్టాలు ఎప్పుడు నన్ను సుఖంగా ఉంచలేదు పుట్టినప్పటి నుంచి మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కుటుంబాలందరికీ నేను మీకు చేదోడు వాదోడుగా ఉంటాం మీకు అండగా ఉంటాం ఈ రోజున ఈ సభ జరగడానికి ముఖ్యంగా శాంతి భద్రతలు నిర్వహించిన పోలీస్ అధికారి యంత్రాంగానికి పోలీస్ అధికారులకు పేరు పేరున మనస్ఫూర్తిగా మీకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటాను నేను కూడా ఒక పోలీస్ కానిస్టేబుల్ గా జీవితాన్ని ప్రారంభించిన బిడ్డ నేను ఒకసారి అనిపిస్తా ఉంటాను మనందరం పోలీస్ శాఖ వారిని తిట్టుకుంటూ ఉంటాం ఎందుకంటే ప్రభుత్వం తాలూకు ఉపాంగం ప్రభుత్వ పోలీస్ శాఖనే వారి నిర్ణయాలు తీసుకో మంత్రుల స్థానంలో కూర్చొని ప్రభుత్వాలు ఏం చెప్తాయో చేసేది వాళ్ళ పరిస్థితి కూడా ఈ రోజున చాలా కష్టంగా ఉంది ఈ రోజున పోలీస్ శాఖ సమస్యలు తీసుకుంటే సరెండర్ లీవ్స్ గాని అడిషనల్ సరెండర్ లీవ్స్ గాని ట్రావెల్ ఎలవెన్సులు గాని ఇచ్చే పరిస్థితుల్లో లేదు మనస్ఫూర్తికి సభనించి కూడా చెప్తా ఉన్నాను వైసీపీ ప్రభుత్వానికి మీరు పోలీసుల్ని పోలీస్ వ్యవస్థని స్థారాజ్యంగా వాడేస్తున్నారు కనీసం వారికి ట్రావెలింగ్ అలవెన్స్ తో పాటు సరెండర్ లీవ్స్ ని అడిషనల్ సరెండర్ లీవ్స్ తాలూకు వాళ్ళకి కావాల్సిన వేతనాలను దయచేసి ఇవ్వండి మీరు వాడుకో వదిలేస్తా ఉన్నారు పోలీస్ శాఖకి కనీసం వారికి సెలవు లేకుండా చేస్తారు అదనపు సిబ్బంది లేకుండా చేస్తా ఉన్నారు కనీసం వారికి సరెండర్ లీవ్స్ కి వారి టీఏలకి వారి అడిషనల్ సరెండర్ లీవ్స్ కి దయచేసి డబ్బులు ఇవ్వండి ఇక్కడ ఉన్న యువతకు కూడా చెప్తా ఉన్నా ఆంధ్రప్రదేశ్ యువతకు చెప్తా ఉన్నా మీకు ఉద్యోగాలు రావాలి ఇక్కడ పరిశ్రమలు రావాలి దారి పొడుగుగా సతీష్ కుమార్ అని వసంత్ కుమార్ అని ప్రతి ఒక్కరితో మాట్లాడతా చిన్నబిడ్డలతో మాట్లాడుతూ ఉంటే అన్నా మాకు ఉద్యోగాలు కావాలన్నా మాకు పరిశ్రమలు రావాలన్నా ఇక్కడ నేను మాట్లాడుతూ ఉంటే ఇక్కడున్న యువతరం కర్ణాటకకి వెళ్ళిపోయి హైదరాబాద్ పోవటం కాదు మన కర్ణాటకలో మన అమ్మ మన ఆంధ్రప్రదేశ్ లో అనంతపురంలో రాయలసీమలో మన అమ్మ నాన్నలు బాగా చూసుకొని మన దగ్గరగా ఉండాలి అందుకని పరిశ్రమలు ఇక్కడే ఉండాలి వ్యాపార సంస్థలు ఇక్కడే ఉండాలి దీనిని ఒక బలమైన ఇండస్ట్రియల్ కారిడార్ చేయాలి మన అనంతపురం జిల్లా ఆ దిశగా మేము అడుగులేస్తున్నాం మీ ఆశీస్సులు కావాలి మీరు ఎక్కడికో వెళ్ళిపోకుండా మనస్ఫూర్తిగా
నిలబడే వ్యక్తిని మీకు అండగా ఉండే వ్యక్తిని ఉద్యోగాలు ఇక్కడికి రావాలి ఆడబిడ్డలకు భద్రత ఉన్న భవిష్యత్తు ఉండాలి ఒక హలీమా గాని హసీనా లాంటి ఆడబిడ్డలు ఈ రోజు కష్టాల్లో ఉండి కూడా మేము చదువుకోవాలన్న ఉద్యోగం చేయాలన్న అనే స్థాయిలో ఉన్నప్పుడు అలాంటి ఆడబిడ్డలకు కూడా చక్కటి ఉద్యోగాలు వచ్చే ఉపాధి అవకాశాలు అనంతపురం జిల్లాలో ఉండాలి మన రాయలసీమలో ఉండాలి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఆ దిశగా అడుగులేస్తూ ఇక్కడున్న గౌరవ రైతులందరికీ మన్నెల గ్రామం పంచాయతీ నుంచి అనంతపురం జిల్లా మన్నెల గ్రామం పంచాయతీ నుంచి చెప్తున్నాను రాష్ట్రంలోని రైతుల సోదరులందరికీ కౌలు రైతు సోదరులందరికీ ప్రత్యేకంగా చెప్తున్నాను మేము మీ కష్టాల్లో మేము ఉంటాం మీ ఇంటి ఇళ్ళకు వస్తాం మీ కష్టాలని మేము అడ్రస్ చేస్తాం ఈ రోజున మేము కోరుకుంటుంది కూడా మేము 1 లక్ష రూపాయలు ఇవ్వడం కాదు ప్రభుత్వం చేత ముక్కుపిండి వసూలు చేయించి 7 లక్షల రూపాయలు 7 లక్షల రూపాయలు రావాలి ఒక జనసేన పార్టీ గాని ఒక కార్యకర్త పొరపాటున ఎవరు చనిపోవాలని కోరుకోం పొరపాటున చనిపోతే మేము ఒక 5 లక్షల రూపాయల బీమా పథకం పార్టీ ద్వారా మేము ఇవ్వగలుగుతున్నప్పుడు ఇన్ని లక్షల కోట్లు అని చెప్తున్నారే ప్రభుత్వాలు ఇన్ని లక్షల కోట్లు ఉన్నాయని చెప్తున్నారే కనీసం మీరు 7 లక్షల రూపాయలు ఒక్కొక్కరికి బీమా ఇవ్వలేరా మీ సొంత డేవు మీ సొంత డబ్బులా ఇస్తున్నారు మీ సొంత ఆస్తుల కరగబెట్టిస్తున్నారు అందుకని ప్రతి వైసీపీ నాయకులు మీరు ఇదే అడగండి మీకు రావాల్సిన హక్కు 7 లక్షల రూపాయలు మీరు అడగండి వారిని మేము మీకు అండగా ఉంటాం మీకు 7 లక్షల రూపాయలు వచ్చే వరకు ప్రతి కుటుంబానికి 7 లక్షల రూపాయలు వచ్చే వరకు మేము పోరాటం ఆగం అలాగే కౌలుదారుల గుర్తింపు కార్డులు వచ్చే వరకు మీకు అండగా ఉంటాం కౌలుదారుల గుర్తింపు కార్డులు వస్తాయి మేము సాధిస్తాం మీకు అండగా ఉంటామని తెలియజేసుకుంటాం మీరు ఈ రోజున మీకు మాట ఇస్తున్నా కష్టాలు ఉంటే జన సైనికులందరికీ కూడా ఇందాక సర్పంచ్ గారు చెప్తా ఉన్నారు మన ఇక్కడే మన్నెల గ్రామంలోనే 500 మంది దాదాపు జన సైనికులు ఉన్నారు ఇక్కడ కానీ వీరికి సరైన దిశానిర్దేశం చేసే నాయకులు లేరంటే నాకు ఒకటే అనిపించింది నాయకత్వం రావటం అంత తెలియదు రాదు మీ 500 మందిలోనే ఒకడు నాయకుడు అవ్వండి 10 మంది నాయకులు అవ్వండి మీరే నాయకులు ఒకటే గుర్తుపెట్టుకోండి నాలాంటి వాడు అవ్వగలిగినప్పుడు మీలాంటి వాళ్ళు ఎందుకు అవ్వరు మీకు నాకు ఏముంటాడు ఏమీ లేదు మీరు అనుకోవట్లేదు నేను అనుకున్నాను అంతే తేడా మీరు అనుకోండి నాయకులు అవ్వాలనుకోండి మీరు అయి తీరుతారు మీరు బలంగా ఉంటే కౌలు రైతుల కష్టాలు కన్నీళ్లు మీరు తీర్చొచ్చు అందుకని చెప్తా ఉన్నా ప్రతి కష్టాల్లో ఉన్న కౌలు రైతులకు ఒకటే చెప్పండి కౌన్సిలింగ్ చేయాలి కష్టాల్లో ఉన్న ఆ రోజు నేను ఇబ్బందుల్లో ఉన్నాను ఆత్మహత్య చేసుకుందామని ఆలోచన ఉన్నప్పుడు మా సోదరు నాగబాబుతో కౌన్సిలింగ్ చేశాడు ఏం అవతరాలు బాగుండాలంటే ఆ మాట ఒక్క పావు గంట 20 నిమిషాలు చెప్పగానే ధైర్యం వచ్చింది జీవితం మీద అలాగే ఈ రోజున కూడా జన సైనికులకి జనసేన నాయకులకు కూడా ఒకటే మాట చెప్తున్నాను కష్టాల్లో ఉన్న కౌలు రైతుల దగ్గరికి వెళ్ళి మీకు ఏం అవదు మేము ఉన్నాం భరోసా మాట ఇవ్వండి ఊతం ఇవ్వండి ఆత్మవిశ్వాసం పెంచండి ఒక ప్రాణాన్ని చనిపోకుండా కాపాడండి ఆ బిడ్డల్ని అనాదరణ చేయకుండా ఒక పరిస్థితుల్ని కల్పించ ఆ పరిస్థితులు వస్తే దాన్ని ఆపే శక్తి మీ దగ్గర ఉంది దయచేసి ఈ విధంగా మీరు జనసేన నాయకులకి జన సైనికులు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మనస్ఫూర్తిగా మీ అందరికీ ఇంత చక్కటి ఆహ్లాదపూర్వకమైన వాతావరణంలో మీ అందరికీ నాకు ఆహ్వానం పలికినందుకు ఈ కార్యక్రమాన్ని ఇంత మనస్ఫూర్తిగా జరిపేలా చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను జై జనసేన జై హింద్.